ఈజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్. యాజ్ యూజువల్గా ఇవాళ కూడా చాలా మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే నేను మంచి పూరి, డిఫరెంట్ పూరి చూపించబోతున్నానండి. దానికోసం అయితే ఫస్ట్ ఇలా పెసర్లు నానబెట్టుకున్నానండి ఓవర్ నైట్. అవి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇవి ఎందుకోసం అంటే పూరి చేయబోతున్నాను ఈ పెసర పిండితో. చాలా బాగుంటాయండి పూరీలు, మాత్రము చాలా డిఫరెంట్గా అండ్ హెల్దీ కూడా కదా మనకి ఈ పెసర్లు. ఇంకా దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. వాటర్ ఎక్కువగా వేయకండి, ఎక్కువగా వేసారంటే మళ్ళీ మీకు గోధుమ పిండి ఎక్కువగా పడుతుంది అందుకోసమే. ఇంక ఇదంతా చూసారా మంచి పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కకు తీసేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు అండ్ సరిపడా కారము అండ్ ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మీకు దీంట్లో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంక నేనైతే ఇవాళ కొత్తిమీర వేయట్లేదు. ఈ స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. నాకైతే 2 కప్స్ గోధుమ పిండి అనేది సరిపోయింది. మీరు ఇంకా మనం చపాతీ చేస్తాం కదండి, పూరీ చపాతీ, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గోధుమ పిండి వేసుకుంటూ పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదండి. పిండి మెత్తగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది, గట్టిగా ఉంటే పూరీలు సరిగా పొంగనట్టుగా అలా అనిపిస్తాయండి నాకైతే. ఇంక ఇలా ఉంటే సరిపోతుంది. ఇంక ఇది కలిపి పక్కన పెట్టే లోపల నాకు స్విగ్గీ నుండి ఆర్డర్ డెలివర్ అయిందనమాట. నేను వెజిటబుల్స్ స్విగ్గీలో బుక్ చేశాను ఇవాళ. లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళలేదన్నమాట, సో అందుకే ఇలా బుక్ చేసుకున్నాను. ఇవి బాగుంటాయండి, మ్యాక్సిమం 90% అయితే బాగుంటాయి వెజిటబుల్స్. ఇంక ఎప్పుడన్నా సీజన్ బాగాలేనప్పుడు వెజిటబుల్స్ అయితే కొంచెం పాడైపోయినవి వస్తూ ఉంటాయి. ఇంక ఆకుకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకుకూరలు అయితే బాగుంటాయండి స్విగ్గీలో. బిగ్ బాస్కెట్తో కంపేర్ చేస్తే స్విగ్గీలో నాకు వెజిటబుల్స్ బాగున్నట్టు అనిపిస్తాయి. అండ్ అమెజాన్ ఫ్రెష్లో కూడా బాగానే ఉంటాయి. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు అలానే ఉంటున్నాయి ప్రైజెస్. చూసారా నేనైతే ఇన్ని వెరైటీస్ తెప్పించాను, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ అండ్ ఇదేమో కంద అన్నమాట. ఇది కూడా తక్కువే పడిందండి. ఈ బాక్స్ నాకు 20 రూపీస్ పడ్డట్టుంది అంతే. ఇంక ఇవాళ వెదర్ అయితే ఇలా ఉందండి. ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్ బాల్కనీ సైడ్ వ్యూ అండి. ఇగోండి కింద ఎవరు వెళ్తున్నారు చూసారా, మనస్విని స్కూల్కి వెళ్తుంది. ఇవాళ అంబ్రెల్లా వేసుకొని బండి మీద వద్దంట, కారులో కూడా వద్దంట, స్కూల్కి ఇలా నడిచే వస్తాను. నాకు సెపరేట్గా అంబ్రెల్లా కావాలని తీసుకొని అయితే స్కూల్కి వెళ్తుందండి. తనకి పూరి చేసి ఇచ్చేసాను బాక్స్లోకి ముందే. పాలైతే తాగేసి తను స్కూల్కి వెళ్ళిపోతుంది. వర్షం అయితే పెద్దగా లేదండి, లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది మార్నింగ్ నుంచి. ఇవాళ ఆంధ్ర సైడ్ అయితే బాగా వర్షాలు పడుతున్నాయి అనేసి స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇక్కడ మాత్రం స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే పూరీలోకి నేను ఉల్లికారం చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అన్నమాట. ఇంకా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోవాలనేసి కర్రీ లాంటిది ఏమీ ప్రిపేర్ చేయకుండా ఉల్లికారం అయితే చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని 1 స్పూను కారం వేసుకున్నాను. అలాగే దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర వేసానండి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. ఇంకండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడేమో జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్ కాదండి, ఇది ఒక మిల్క్ షేక్. నేను రెగ్యులర్గా చేసే దాంట్లో ఇదొక మిల్క్ షేక్ అన్నమాట. నేను ఈ మిల్క్ షేక్ వారానికి 2 సార్లు అయినా చేస్తూ ఉంటానండి. ఇంకా దీంట్లోకి నేను షుగర్ వేయకుండా ఇలా డేట్స్ అయితే వేసేస్తాను స్వీట్నెస్ కోసము. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి. నా దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. ఈ మిల్క్ షేక్ కోసమే నేనైతే ఎక్కువగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉంటానండి. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ మిల్క్ షేక్ చేసి చూపించినట్టున్నాను, ఒకసారి ఉంటే లింక్ అది పెడతాను చూడండి. ఇంకా అంతే అండి, అన్నీ నానబెట్టుకున్న వాటర్తో పాటు వేసేసి దాంట్లో కొంచెం మిల్క్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మిల్క్ షేక్ అయితే చాలా బాగుంటుంది.
ఇది నేను ఫస్ట్ సినీ ప్లానెట్లో తాగానండి, చాలా బాగుందన్నమాట. అండ్ కాస్ట్ మాత్రం చాలా ప్రైజీ, అది 200 or 250 ఉంది. డాంకీ మంకీస్ అనేసి ఒక మిల్క్ షేక్ స్టాల్ ఉంటుందన్నమాట సినీ ప్లానెట్లో. ఒకసారి అక్కడ టేస్ట్ చూశాను, ఇంకా అప్పటి నుంచి అమ్మో ఇంత ప్రైజా అనేసి నేనే ట్రై చేస్తూ ఉంటాను. ఇది మా వారికి కూడా చాలా ఫేవరెట్ అన్నమాట. అండ్ ఇది ఫుల్గా న్యూట్రిషన్స్తో నిండిపోయి ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ టమ్మి కూడా మనకి ఫాస్ట్గా ఫిల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఇవాళ ఇది అందుకే చిన్న గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు ఇవాళ బ్రేక్ఫాస్ట్ పూరి కదా, రెండు హెవీ అయిపోతాయి అనేసి ఇంత చిన్న గ్లాసెస్లో అయితే సర్వ్ చేశాను. మిల్క్ షేక్ మాత్రం సూపర్గా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే పూరి చేసేస్తున్నాను. పూరి కోసము బాల్స్ అన్నీ కూడా ఒకటే సైజులో చేసేసి పెట్టుకున్నాను. ఇంకా కొంతమంది ఆయిల్తో చేస్తూ ఉంటారు, పిండితో చేస్తూ ఉంటారు. నాకు ఆయిల్తో సరిగా చేయడం రాదండి, సో అందుకే పిండితో చేసేస్తున్నాను. పూరీలు అయితే బాగా వస్తాయండి చేయడానికి, మనకి నార్మల్ పిండిలానే ఉంటుంది, ఏం డిఫరెన్స్ అయితే ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ పూరీలు కూడా మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాకుండా ఇలా చేసేసుకోండి. ఇంకా పైన మనం యూజ్ చేసిన డస్టింగ్ పౌడర్ ఉంది కదా గోధుమ పిండి, అదంతా కూడా ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. సో దట్ ఆయిల్లో కూడా బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు అన్ని పూరీలు అయితే చేసి పక్కకు పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేడవుతూ ఉంటే నాకు పక్కనే చేస్తూ పూరీలు అయితే చేయడం రాదు. అంటే ఆయిల్ ఒక్కొక్కసారి ఎక్కువ హీట్ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ హీట్ ఉంటుంది, పూరీలు అన్నీ కూడా ఈవెన్గా కాలినట్టు అనిపించవు. అందుకే నేను ఒక 10 పూరీలు అలా చేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత అయితే అవన్నీ ఒకటేసారి ఫ్రై చేస్తానండి. అండ్ ఈ పూరీలు అయితే చాలా మంచిదండి హెల్త్కి. అన్హెల్దీలో హెల్దీ ఫుడ్ అన్నమాట, అంటే ఆయిల్ ఫుడ్ కదా పూరీలు, అన్హెల్దీ ఫుడ్ ఏం కాదులేండి. నేనేమనుకుంటానంటే మనం ఇంట్లో ఏది ప్రిపేర్ చేసుకున్నా కానీ అది హెల్దీ ఫుడ్ అనే చెప్తాను. ఇంకా ఆయిల్ మనకి ఎక్కువగా పీల్చకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి, అంటే పూరీలకి ఆయిల్ పట్టకుండా ఉంటుందండి. పూరీలు బాగా వస్తాయి, డ్రైగా వస్తాయి అన్నమాట ఇలా సాల్ట్ వేయడం వల్ల. అందుకే ఆయిల్ వేడయ్యాక కొంచెం సాల్ట్ వేశాను, గమనించారా? ఇంకా సాల్ట్ వేసేసి హీట్ అయిపోయింది కదా ఆల్రెడీ ఆయిల్, ఒక పూరీ తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకోవడమే. పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, మనం పెసరపప్పు వేసినా కానీ ఇంత బాగా పొంగుతున్నాయి చూసారా. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ధనియాలు జీలకర్ర వేసాం కదా, సో చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయండి పూరీలు మాత్రము. ఒకసారి ట్రై చేశారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటాయి పూరీలు. ఇంకా ఇదే పూరీ పిండితోటి ఈవినింగ్ అయితే నేను రోటీస్ చేస్తానండి, చపాతీ కానీ పుల్కా కానీ చేసేస్తాను. చపాతీలా కూడా బాగుంటాయండి ఈ పిండితోటి. అండ్ వీటితోటే మనం కొంచెం సూజీ వేసేసి బిస్కెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. మనం ఎలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనేది మన ఇష్టము. బయట మనం తినే ఆయిల్ కంటే మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ అయితే చాలా మంచిది కదండి, హెల్త్ కూడా అంత హార్మ్ఫుల్ అయితే కాదని నా ఫీలింగ్. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఉల్లికారం చేసేసాను సైడ్కి, పూరీ సైడ్కి. అండ్ మిల్క్ షేక్ కూడా రెడీ. ఇంక ఇప్పుడైతే టేస్టింగ్ టైం అన్నమాట, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఎప్పుడైతే మన ప్లేట్లో అన్ని రకాల కలర్స్ ఉంటాయో అప్పుడే మనం హెల్దీగా ఉన్నట్టు అండి, అంటే అన్ని కలర్స్ కన్జ్యూమ్ చేస్తుంటే మనం అంత హెల్దీగా ఉంటామన్నమాట. సో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి. అండ్ ఇవాళ అయితే నేను హెల్దీగా మిల్క్ షేక్ అయితే యాడ్ చేశాను కదా. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్ బాయ్.